महाराष्ट्र में राज्यांग निर्मात अंबेडकर राजगृहं पै दाड़ी चेसिन दुंडगुलनु वेंटने अरेस्ट चेयालनि कृष्णा जिल्ला चंदर्लपाड़ मंडलं मेन सेंटर वद्दा एमआरपीएस नायकुलु निरसन व्यक्तं चेशारु। ఈ సందర్భంగా నందిగమ ఎంఆర్పిఎస్ ఇన్‌చార్జి కోట దానియేలు మాదిగ మాట్లాడుతూ అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తి రాజగృహంపై జరిగిన దాడికి సహకరించిన వ్యక్తులను దీనికి సంబంధించిన వారిపై వెంటనే రాజద్రోహి కింద కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల పరిధిలో ఉన్న ఎంఆర్పిఎస్ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేయవలసి వాళ్ళు ప్రమాణం చేసేది। అలాంటి రాజ్యాంగ నిర్మాణం ఈ దేశంలో పౌరుడు ఎలా ఉండాలి, ఇక్కడికి వచ్చినటువంటి పౌరుడు హక్కు, ఇక్కడ ఉన్నబడే రాజకీయ నాయకుల హక్కు, ఇక్కడ ఉన్నబడే అన్ని శాఖల హక్కు, అన్ని శాఖల హక్కుల్ని రాసి అది లిఖించబడినటువంటి భారత ఈ దేశంలోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి గొప్ప మహనీయుడు మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఇంటి మీద దాడి చేయటమంటే దళితుల్లో ఉన్నటువంటి అన్ని కులాల మీద దాడి అయా పెద్దలారా, బీసీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులారా, నేను మాట్లాడుతుంటే వినటానికి ప్రయత్నం చేసినటువంటి మీరందరూ, నిన్ను మనిషిగా గుర్తించలేనటువంటి సమాజంలో, నిన్ను మనుషులుగా గుర్తించలేనటువంటి సమాజంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి ఇవాళ అనిల్ అంబానీకి ఒకే ఓటు, అనిల్ అంబానీకి ఒకే ఓటు, మారుమూల గోపూర్లో గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఎవరికైనా అది ఏ కులానికైనా ఒకే ఓటు హక్కు సంపాదించినటువంటి గొప్ప మేధావి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అండి। ఈ సందర్భంలో అనిల్ అంబానీ అయినా ఇక్కడ దానేలు మాదిగ, అక్కడ అనిల్ అంబానీ అయినా ఇక్కడ దానేలు మాదిగైనా ఓటు వేయాల్సి వస్తే ఓటు బ్యాంక్ లేదు, మీరు ఓటు బ్యాంక్ లేదు, మీ ఓటు శాతం ఏంటంటే 85% మా ఓటు అంబేద్కర్ గారు ఏం కోరుకున్నాడో, అంబేద్కర్ గారు ఏం కోరుకున్నాడో దళితులు రాజ్యాంగ తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సీటు దళితులకి ఏమన్నా ఇవ్వగలుగుతావా అమలు జరుగుతుంది అంటే అంబేద్కర్ గారు డాక్టర్ బాబు చంద్రమోహన్ గారు తప్ప రాజకీయ నాయకులు కాదని తండ్రి మీరు మర్చిపోరాదని ఈ సందర్భంలో చెప్తున్నారు। అంబేద్కర్ గారి మీద దాడేంటి అదే కాదు, ప్రతి సందర్భంలోనూ భవిష్యత్తులో ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉన్నాయా ఇదండి, భవిష్యత్తులో పీడిత వర్గాలకి పెద్ద ప్రమాదం పొంచింది। ఇంతకుముందే సుప్రీంకోర్టు న్యాయవాది